కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం హరినామ మహత్యం శ్రీ వశిష్ఠుల మహాముని జనక మహారాజుకి కార్తీక మాసం విధి విధానాల గురించి వివరించిన అనంతరం ధర్మాత్ముడైనటువంటి జనక మహారాజుకి ఒక సందేహం కలిగింది చెడ్డబుద్ధి కలవారు మహా పాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాహిత్యం పొందుతారో బోధపడడం లేదు ప్రాయశ్చిత్తం కూడా లేని పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందగలుగుతారు మహాపాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం కలుగుతుంది తానున్న ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టమని చెప్తారా మండుతున్న అగ్నిని పిడికడు నీలతో ఆర్పడం సాధ్యమా ఏ విధంగా అల్పపుణ్య కార్యము వల్ల మహాపాపాలు తొలగిపోతాయి నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది గురుదేవ వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను అని వశిష్ఠుల వారిని వేడుకున్నారు కార్తీక మాఘ వైశాఖ మాసాలలో చేయవలసిన ధర్మ సూక్షాలు నాకు దయతో బోధించారు ఎక్కువ పాపాలు ఉన్నప్పటికీ తక్కువ పుణ్యాల వలన జయము పొందుతామని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించటం ప్రారంభించారు మహారాజా మంచి సందేహం కలిగింది నేను కూడా వేదశాస్త్ర పురాణాలని ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి వాటిని వివరిస్తాను శాస్త్రాలలో రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకునిన ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది మరికొన్ని కర్మం తపస్సు అనేవాని రూపాలైన ప్రాయచిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండడం వలన పునర్జన్మకు హేతువులవుతాయి వీటిని రాజసాలు అంటారు కొన్ని ధర్మాల్ని తామసం అంటారు కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యం కాదు అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్తాను కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది యోగ్యం కాని దేశ కాలాలలో అయోగ్యుడికిచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది అది తామస ధర్మం అవుతుంది దేశకాల పరిజ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ కాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురువిందగింజంత పరిమాణం కలిగిన నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిద అయిపోతుంది ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో దిగి తర్వాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది అదేవిధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి ఆ విధంగా చేయడం వలన వెదురుపత నిప్పురవ్వకు బూడిద అయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి దీనికి ఒక కథ కూడా ఉంది చెప్తాను పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడని పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు సత్యవ్రతాన్ని పాలించి ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయినటువంటి ధర్మపత్ని అనే పేరుగల ఆమె సహధర్మచారిణి అయింది ఆ దంపతులకు లేక కాలం మిరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామీరుడు అని పేరు పెట్టారు పూర్వజన్మ ప్రారంధం వలన దాసీలోలుడై ఒక దాసిదాని పెండ్లి చేసుకున్నాడు వాడు ఆ విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీతో వేరొక చోట రోజులు గడుపుతున్నాడు కులంలో వెలివేయట వలన మొండిగా తయారై సిగ్గు విడిచి తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు వాడు పశు పక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసం ఆహారంగా వినియోగించుకుంటున్నాడు మృగాలతో కూడిన ఒక అడవిలో దాసీదానితో కూడి తిరుగుచూ ఉన్నాడు ఒకనాడు ఆ దాసి మధ్య చెట్టు మీద ఉన్న తేనె పట్టును చూసి దానికోసం చెట్టెక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ అజామేలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసిదానికి పుట్టిన తన కూతురినే మోహించి ఆమెతో విహరించటము మొదలుపెట్టాడు దానికి అనేక మంది పిల్లలు కలిగారు కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు కానీ చివరివాడు బ్రతికాడు తన బంధువులంతా చెప్పడం వలన అజామీరుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు అతడు వేటకు వెళ్ళినా ఇంటిలో ఉన్నా మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్నా ఎట్టి సమయంలోనైనా తన కొడుకుని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు వాడి మీద అమితమైనటువంటి పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు కొంతకాలానికి అజామీలునకు చివరి కాలం వచ్చింది యమభటులు అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి వచ్చారు వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళను చూసి అజామీలుడు ఎంతో భయపడ్డాడు తన కొడుకును నారాయణ నన్నెవరో కొట్టడానికి వస్తున్నారురా చూశావా అని గట్టిగా అరిచాడు మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వలన ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయారు ఇంతలో మహాతేజు సమన్వితులైనటువంటి విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటుల్ని చూచి ఇతడు మా అధీనుడు వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణుభక్తులంతా పట్టువస్త్రాలు ధరించి ఉన్నారు నాలుగు చేతులు చేతులలో శంఖచక్ర ఆయుధాలు కలిగి ఉన్నారు వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి వారిని చూచి యమదూతలు అయ్యా మీరెవరు ఉపదేవతల కిన్నెరల సిద్ధచారణుల అని అడిగారు విష్ణుదూతలు వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామీలుని విమానము మీద ఎక్కించుకొని బయలుదేరారు ఇది స్కాందపురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం